ఏ సచివాలయానికైనా కూడా మీరు వెళ్ళి మీ గడప గడప కంప్లీట్ చేసి మీరు రెండు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్లు ఆ సచివాలయానికి సంబంధించి మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో 20 లక్షల రూపాయల వరకు ఈ సచివాలయం వరకు మీకు ఆ పరిధి ఉంది. మీరు పోస్ట్ చేయండి. నెలకు ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కు మీరు కలెక్టర్కు ముందుగానే డబ్బిచ్చేసేయమని చెప్తున్నా. 20 లక్షలు ఇంటూ అని యావరేజ్ మీరు ఒక 7 సచివాలయాలు తిరుగుతారు అని అనుకుంటే కలెక్టర్కు ప్రతి కలెక్టర్కు 7 ఇంటూ 20 లక్షల రూపాయలు ముందే కలెక్టర్కి ఇచ్చేస్తున్నా. సో దట్ మీరు అక్కడికి వెళ్ళి మీరు చెప్పిన వెంటనే నెక్స్ట్ 2-3 డేస్లో ఆడ వర్కులు స్టార్ట్ అయ్యే విధంగా అడుగులు ముందుకు వేయమని చెప్పి కార్యాచరణ చేసేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గడప గడపలో క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో ఏ అడుగు వేసినా కూడా క్వాలిటీ లేకుండా అడుగు వేస్తే కుప్పకూలిపోతాం. క్వాలిటీతో కూడిన అడుగు వేస్తేనే ఆ అడుగు 10 కాలాల పాటు మనల్ని ఎమ్మెల్యేగా చిరస్థాయిగా నిలబెడతాయి. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు క్వాలిటీగా మీరు గడప గడప చేసి క్వాలిటీగా మీరు ప్రజలకు చెప్పిన ప్రతి ఆ 2 పనులు గ్రామంలో చేసుకుంటూ వచ్చి దానికి తోడు మనం బటన్ నొక్కే కార్యక్రమం ఏదైతే అన్నీ యాడ్ అవుతాయి అప్పుడు చిరస్థాయిగా ఎమ్మెల్యేగా నిలబడిపోతారు. మంచి ఎమ్మెల్యేగా పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నామనంటే అందరికీ కూడా తెలియజెప్పడం కోసం. దట్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము అనే మెసేజ్ మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఒకటే ఒక్కటి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. కొన్ని లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లక్ష మందికి న్యాయం జరగాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. అధికారంలోకి మామూలుగా రావడం కాదు, అధికారంలోకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్స్తో అధికారంలోకి రావాలి. ఇది కష్టం కాదని ఇంతకు ముందే నేను చెప్పిన, కుప్పం ఎగ్జాంపుల్గానే ఇచ్చి చెప్పిన. ఆ ఎంపీటీసీలు అయితేనేమి, ఆ జెడ్పీటీసీలు అయితేనేమి, ఆ మున్సిపాలిటీ అయితేనేమి, ఇంతకుముందు సాధించలేనిది ఏ రకంగా ఇప్పుడు సాధించగలిగినామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బెనిఫిషరీస్ లిస్టు చూస్తే 87% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ హవ్ బెనిఫిటెడ్. 87% ఇళ్లకు బెనిఫిట్ అయింది. మనం చేయాల్సిందల్లా వాళ్ళను గుర్తు చేయడం, జరిగిన మంచిని వాళ్ళకు గుర్తొచ్చేట్టుగా అర్థమయ్యేట్టుగా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని చూపిస్తూ వాళ్ళ మనసులో స్థానం సంపాదించే విధంగా అడుగులు వేయడం. ఇది ఈచ్ కాన్స్టిట్యూన్సీ యాస్ ఎ యూనిట్ కింద తీసుకుంటే, ఈచ్ గ్రామం యాస్ ఎ యూనిట్ కింద ఎందుకు ఇవ్వలేము 175కు 175? మనం చేయకపోతే ఎస్ చేయలేదు కాబట్టి ఎలా గెలవగలుగుతుంది. కానీ లిటరల్గా మీరు వెళ్ళి మీరంతకు మీరే లెటర్లు చదువుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్లకు వాళ్ళ పేరుతో ఉన్న లెటర్ చదువుతున్నారు, ప్రతి అక్కను మీరే అడుగుతున్నారు అక్క ఇవన్నీ అందాయా అని చెప్పి. ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయా అని చెప్తా ఉంది. మరి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా అందాయా అని చెప్తా ఉన్నప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ చేయనప్పుడు, ఈరోజు మన ప్రభుత్వం ఇంత మంచి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనసు మాత్రమే ఇక మన వైపును ఉండేట్టుగా గుర్తు చేయాలి. అంతే కదా మనం చేయాల్సింది. అది జరిగింది అని అంటే 175కు 175 ఎందుకు గెలిచలేం, 175కు 175 ఎందుకు గెలిచలేం? గెలుస్తాం. కానీ అది జరగాలి అనంటే మీరు కష్టపడకపోతే జరగదు, మీరు కష్టపడితేనే అది జరుగుతుంది. నేను చేయగలిగిందంతా నేను చేస్తూ ఉన్నా, బటన్లు నొక్కడం నా బాధ్యత. నేను బటన్లు నొక్కకపోతే నాదే తప్పు, అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటనంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతూ ఉన్నాం,
దేవుడు దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఇక క్రియేట్ అయిన పనిని మీరు ఇంక ముందుకు తీసుకొని పోవాలా? అది ఇంక నేను చేయలేను. మైక్రో లెవెల్లో నేను చేయాల్సింది నేను చేసేసా, చేస్తున్నాను కూడా. ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చి ఏమన్నా కానీ ఆ క్యాలెండర్ మిస్ కాకుండా బటన్ నొక్కుతున్నా. ఇక మీరు చేసేది కూడా మీరు చేయకపోతే రిజల్ట్ అనేది రాదు. కాంబినేషన్ ఎఫెక్ట్ ఇది. నేను చేసేది నేను చేయాలా, మీరు చేసేది మీరు చేయాలా, ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి, వాతావరణం ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగ్గా మనం రిజల్ట్ సాధించే ప్రతి అవకాశం మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నప్పుడు మనం అడుగులు వేయలేకపోతే ఇంకా దాన్ని ఎవ్వరు మనల్ని క్షమించరు, అది మన తప్పే అవుతుంది. 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కలెక్టర్కు అందుబాటులో పెట్టడం, ఇది నేను తీసుకున్న ఛాలెంజ్. ఇది కూడా ఎక్కడన్నా ఏదైనా డిలే జరిగింది అని అంటే ఇది కూడా నాదే బాధ్యత. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అక్కడికి పోయేసరికి ఎమ్మెల్యే తలకాయ ఎత్తుకొని పని పలాని పని అని చెప్పి ఎమ్మెల్యే చెప్పు వచ్చేసరికి ఆ 20 లక్షల పని వెంటనే స్టార్ట్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనది.